సార్ మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 50 సంవత్సరాలు జరుగుతుంది, ఇప్పుడు వర్షపాతం ఎప్పుడు నెలకొనలేదు. లాస్ట్ 20-30 ఇయర్స్ గా కూడా ఇంత అన్ని రిజర్వాయర్స్ నిండిపోయి ఆల్మోస్ట్ మన కిందకి మెగా కింద కట్టాలి. వైఎస్ఆర్ కాలనీ చూసాను లోపలికి వెళ్ళి మొత్తం చూస్తే మేజర్ ఈ కాలనీ ఒక సమస్య ఏంటంటే ఇది లోతట్టు ప్రాంతంలో ఇచ్చారు 4 అడుగుల లోతు. ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైస్ అంటే మన రిజిస్ట్రేషన్ ప్రైస్ ఒక 13 లక్షలు ఉంటే దాదాపు ఇది ఒక 33 లక్షలు బేసిక్ ఉన్న ప్రైస్. 30 లక్షలు దీన్ని అత్యధికంగా దాదాపు 60 లక్షల రూపాయలకి అమ్మి 60 లక్షల పైచులు 64 లక్షలు కనుక 64 లక్షలు దాదాపు 32 ఎకరాలు మన జగన్ కాలనీ పెట్టారు కదా. ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఇవన్నీ ఈ ముంపు ప్రాంతాలు ఎవరి కొనని చోట్ల పెట్టారు. కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం డ్రైనేజ్ పైపులు లేవు, బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు. ఇది మనం మీకు చెప్పినట్టు కదా బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్లు అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్లు లేవు. అలాంటి చోట్ల ఇల్లు కట్టేయడాలో లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో గురే ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇది చెప్తామన్నాక 2 లారీలు వెళ్ళే ఏరియా రోడ్డు ఇది ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నాను. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని వాటూటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఎవరు చేశారు ఏం చేశారు ఇది అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకుని తెలియజేస్తాం. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలు దొరికే ముంపు గురైనాయి. అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాను, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. ఇవన్నీ ఒకసారి వరద ముంపు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం దిశగా వీటికి శాశ్వత పరిష్కారం దిశగా సార్. ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలు ఇవాళ దుఃఖదాయనిగా మారింది. మొత్తం మునిగిపోతున్న పరిస్థితి గత 5 ఏళ్లలో కనీసం పొడికి కానీ ఏ పని చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు కూడా మాట్లాడారు. నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టింది. గత 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీయాలి. ఏం చేసేటి మ్యూజిక్ వీళ్ళ ఎంతమంది ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ రెటారిక్గా కానీ లేదు వైసీపీని తిట్టడానికి వేదిక చేసుకోలేదు. దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా కూలింగ్ క్వశ్చన్ మీకు వివరిస్తాను. ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడు చూడనంత వర్షపాతం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది వైఎస్ఆర్ కాలనీ, జగన్ కాలనీ పేరు ఏదని అనుకోండి. ఇది బేసిక్ ఇది ఒక 32-33 ఎకరాల స్థలం. ఇది దాదాపు ఒక 2000 పైచులకు లబ్ధిదారులు దీంట్లో ఉన్నదేమో. ఇప్పుడు ప్రస్తుతం 10% మంది జనాభా ఉన్నారు. 10% మట్టుకే లోపలికి వెళ్ళి చూస్తే అసలు బేసిక్గా లోపల మనకి ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు. కనీసం వాళ్ళు అడిగేది ఏంటంటే కనీసం ఇప్పుడు దీనికి కనీసం బ్రిడ్జ్ ఏమైనా అడుగుతూ ఉన్నారు. చిన్నపిల్లలు ఇరుక్కుపోయారు అది ఇది అని. తక్కువ ధరలకు ఉన్నది అధిక ధరలకు ఉన్నది చెప్పంటారు. ఇక్కడ తక్కువ ధరకు ఉన్న దానికంటే అదే అదే ఆ విషయంగా వస్తున్నాం. నా నోట్లో మాటలు మీరే చెప్తారు అంటే ఇది ఇప్పుడు నేను మన బుడమేరు గురించి చెప్తాను. ఇది అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంక్రిమెంట్గా పెంచుకుంటా వెళ్ళిపోయారు. ఉదాహరణకి ఒకరితో మాట్లాడుతుంటే వాస్తువులతో మాట్లాడుతూ ఉంటే ఇది 2 లారీలు వెళ్ళే అంత దారి ఉంది. నదీ పరివాహక ప్రాంతాన్ని ఇది ఈజీగా వెళ్ళిపోయేది. కొంతమంది గట్లు చెట్లు వేసి మన ఆ గట్లని వాళ్ళ పొలాలకు కలుపుకోవటం అదొకటి. ఇది చాలా ఇంక్రిమెంట్లు జరిగింది. కానీ ఇది మట్టుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మట్టుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇది. ఆల్రెడీ 4 అడుగులు లోతట్టు ప్రాంతం ఇది. చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి. అలాంటి చోట్ల వీళ్ళు 32-34 ఎకరాల పైగా వీళ్ళు ఇచ్చారు.
ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి 13 లక్షలు ఉండేది, అది మార్కెట్లో మనం చూస్తే 30 లక్షలు, దీన్ని వీళ్ళు 60 లక్షల రూపాయలు పెట్టుకున్నాం. సో ఇది జగనన్న కాలనీ అనేది గత ప్రభుత్వం చేసింది, ఎన్ని 100 కోట్ల 1000 కోట్ల తేల్చి చెప్ప మనం కేబినెట్ మీటింగ్లో తేల్చి చెప్పాలి. అన్ని మొత్తం కూర్చున్న దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా చూస్తే 30 లక్షలు మార్కెట్ రేట్ ఉండగా 60 లక్షలు పెట్టుకున్నారు. అది లోతట్టు ప్రాంతం. ఎవరు ఈ రోజుకి 10% మించి ఎవరు మనకి లబ్ధిదారు లోపలికి రాలా, దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చోట్ల ఇప్పుడు ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి. వీళ్ళు ఇచ్చేశారు, ఆ తప్పుల్ని కవర్ చేయాలి. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇది ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మీరు ఏలేరు ఆధునీకరణకి వీటన్నిటికీ మీకు నిధులు కొరత, అంతే కదా, బేసిక్ నిధులు కొరత. మరి ఇక్కడ ఒక్క చోట మీరు ఇక్కడే చూస్తే దాదాపు 13 కోట్లలో దాదాపు మీరు చూసే 30% 13 కోట్లు ఇక్కడ ఒక్క ఈ కాలనీకే వేస్ట్ చేశారు. ఇలాంటి ఒకరు చెప్పండి, ఇది కాలనీ పేరు మార్చుకోవడం మీరు అందరూ కోరుకొని అలాగే మీరు అందరూ కోరుకొని ఒక నిమిషం, కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉండకూడదు చెప్తా, వాళ్ళ జేబులో డబ్బులు కాదు. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే నేల కోసం పనిచేసిన నాయకులు పేర్లు పెడితే మంచిది. అదే మన జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, పిఠాపురం మహారాజు గారు ఉన్నారు, అలాంటి గొప్ప మహానుభావులు పేర్లు పెడితే మంచిది. మేము నిజంగా అలాంటివి కోరుకుంటాం. ఇప్పుడు మీకు డబ్బు పరిమితమైన డబ్బే ఉంటుంది. ఉత్తరాంధ్ర కూడా వెళ్ళినప్పుడు ఈ ఇళ్ల కాలనీ పట్టాల పేర్ల మీద ఎంత దోపిడీ జరిగింది మీ అందరికీ తెలుసు. అదే అన్నాను, మడ అడవులు ఆవు భూములు అన్నిటి మీద ఒక లెక్క నిగ్గు తేల్చాల్సి ఉంది. ఇప్పుడు క్లాసిక్గా ఇది మీరు చూస్తే మీకు అర్థమవుతా ఉంది డబ్బు ఎలా దుర్వినియోగం జరిగింది. ఈ డబ్బు దుర్వినియోగం ఆపగలిగితే ఈ ఆధునీకరణ పనులన్నీ జరుగుతాయి. నేను దాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంటే ఇది నేను ముందు నుంచి కూడా అధికారుల సంసిద్ధత ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేది ఫస్ట్ నేను ముందు నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాను. ఈరోజు వచ్చి మొత్తం చేశాను అన్ని మనకి హెల్త్ క్యాంప్స్ కానీ తగ్గ వరద నీరు తగ్గగానే మనకి అంటు వ్యాధులు వస్తే దానికోసం చర్యలు ఏం తీసుకున్నా కలెక్టర్ గారితో చెప్పినా కానీ చూడటం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి వాటికి ఇది రిపీటెడ్గా అయిపోయింది. లాస్ట్ 2-3 దశాబ్దాలకు ఇదే నడుస్తూ ఉంది. సి జనాభా పెరిగిపోయే కొద్దీ మనకి నష్ట తీవ్రత తెలుస్తూ ఉంటుంది. సో మనకి వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే కొద్దీ నష్టం తెలుస్తూ ఉంటుంది. దీని మీద ఇది ఒక్క పిఠాపురంకి సంబంధించి కాదు, ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మీద సమగ్రంగా ఒక కమిటీ చేయాలి. మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇది ఈ మాట మాట్లాడాము. దీని మీద అసలు టోటల్గా ఏమేమి ఉన్నాయి రాష్ట్రంలో ఇలాంటివన్నీ, ఇది ఇది మొత్తం వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదిక అని చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు ఇది ముఖ్యమంత్రి గారు. ఇది వరద తగ్గుముఖం పట్టగానే దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అంటే ఎంత ఇప్పుడు నష్టం కూర్చొని ఎంత అంచనా వేయలేము. అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది, లేదు ఇంకొన్ని చోట్ల ఏమో పత్తి కొంత పోయింది, లే మనకి వరి పోయింది, మన పత్తి ఆవులు దాదాపు 90 హెక్టార్లు పోయింది, మనకి దాదాపు 21 మండలాలు ఒక కాకినాడ జిల్లాలో 21 మండలాలు అనుకుంటా, దాదాపు 152 గ్రామాల్లో నష్టం జరిగింది, దాదాపు 8206 మంది రైతులు నష్టపోయారు. సో వీటన్నిటిని చేస్తున్న ముందు అంటే మీకు యాక్షన్ కావాలా, యాక్షన్ ఫిల్మ్? అంటే ఇది మనం హైడ్రా లాంటి అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు అందరు స్టేక్ భాగస్వాములతోటి మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ఇవి ముందుకెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్నే నేను సీఎం గారి దృష్టి కూడా తీసుకున్నాను. అలాగే అంటే ఒకటి అంటే మీకు ఈరోజు అంటే మీరు అన్నారు కదా మీరు ఏమేమి హ్యాండ్ చేస్తున్నాను, అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతున్నారు కనీసం గుంతలు పూడ్చమని అడుగుతున్నాను, దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి. అలాగే
మనకి చెట్లు పడిపోయిన వెంటనే ఎలాంటి ఏదైనా జరిగినా రంపాలు కానీ రోడ్లపైన విరిగిపోయిన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే జేసీబీ లాంటి వాహనాలని సంసిద్ధంగా ఉంచాం. ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్స్ ఏమంటే దానికి సంబంధించిన వాటర్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్, అలాగే 42 మంది గజేతగాళ్ళని రెడీగా చేసాం ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటాయి. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్, కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ని 24/7 అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా మీకు కూర్చోబెట్టి మియామి లాంటి చోట, ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక 100,000 మంది, 1,000,000 మంది నిరాశలు అయిపోతారు. ఈ దర్ అడ్వాన్స్డ్ కంట్రీ. అలాంటిది మనకి ఒక్క నేను అడిగేది మేము ప్రభుత్వం తరపు నుంచి లేదంటే అధికారుల తరపు నుంచి అంద సంసిద్ధంగా ఉన్నాం. అలాగే మేము కోరుకుంటుంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీని బాధ్యత తీసుకోవాలని, అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే కూడా మీరు వచ్చి ఆ రంగంలో దూకాలని నేను కోరుకుంటున్నాను. ఫైనల్ గా ఏలేరు జలాశయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది వరదాయిని మెట్టకి, అదే దుఃఖదాయనిగా మారుతుంది దీని ఆధునీకరణకి. నా కోరిక నేను ఎమ్మెల్యేగా ఉన్న లోపు దాన్ని తీర్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.